అది మధ్యాహ్నం 12 గంటల సమయం. రామయ్య అనే ఒక వ్యక్తి క్యారేజ్లో భోజనాన్ని తీసుకొని పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళాడు. అతన్ని చూసిన ఆ పోలీస్ అధికారి, ఏమయ్యా రోడ్డు మీద తిరుగుద్దంటే ఎందుకు ఇలా తిరుగుతూనే ఉన్నారు? మేం చెప్తుంది మీ మంచి కోసమే కదా. అందుకు రామయ్య, సార్ నిజమే కానీ నేను మీ గురించే ఆలోచించి ఇక్కడికి వచ్చాను. మీకోసమే ఈ భోజనాన్ని తీసుకొని వచ్చాను. అందుకు పోలీస్ అధికారి, భోజనమా నాకెందుకు? అందుకు రామయ్య, ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీరు తిండి తిని సరిగ్గా ఎన్ని రోజులవుతుందో మేము చూస్తూనే ఉన్నాం. ఎంతో కష్టపడుతున్నారు. ఇదంతా మాకోసమే కదా. దానికి కృతజ్ఞతగా నేను మీకు ఇది చేస్తున్నాను. కాదనుకుండా తిని తీసుకోండి సార్. అందుకు పోలీస్ అధికారి ఆ మాటలకి చాలా సంతోషించి, నువ్వు ఎవరో కానీ చాలా మంచివాడులాగా ఉన్నావు. నీ అభిమానం చూస్తుంటే నా కూతురు గుర్తొచ్చింది. నేను ఈరోజు పొద్దున ఇంటి నుంచి వస్తుంటే మా అమ్మాయి, నాన్న మీరు ప్రతిరోజు ఏమీ తినకుండా వెళ్తున్నారు, మీరు అలా బయట తిరగడం వల్ల ఆ వ్యాధి పొరపాటున మీకు వస్తే మా పరిస్థితి ఏంటి నాన్న? మాకు నువ్వు తప్ప ఎవరున్నారు? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకేమన్నా అయితే నీతో పాటు నేను కూడా చనిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న, ఇంట్లోనే ఉండు నాన్న, ప్లీజ్ నాన్న. అందుకు పోలీస్ అధికారి, తప్పమ్మా అలా మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని సురక్షితంగా ఉంచే బాధ్యత నా వంతైంది. నేను ఆ బాధ్యతని నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పు? ఒకవేళ నేను మరణించినా సమాజం కోసం సేవ చేసి మరణించానని గొప్పగా చెప్పుకుంటారు. మరి మీ నాన్నకి మంచి పేరు రావడం నీకిష్టం లేదా? అందుకు ఆ అమ్మాయి ఏడుస్తూ, నాన్న మీరు ప్రతిరోజు డ్యూటీ నుంచి రాగానే నాతో ఎన్నో కబుర్లు చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా చెప్పడం లేదు. బయట నుంచి బయటనే వెళ్ళిపోతున్నారు, ఇంటి లోపలకు కూడా సరిగ్గా రావడం లేదు. ఎందుకు నాన్న? డ్యూటీ నుంచి సరాసరి ఇంటి లోపలికి వస్తే ఆ వ్యాధి మాకు వస్తుందని భయమా? నీకేమైనా పర్వాలేదా నాన్న? నువ్వు మా గురించి ఎలా ఆలోచిస్తున్నావు, మేం కూడా నీ గురించి అలాగే ఆలోచిస్తాం కదా. అందుకు పోలీస్ అధికారి, చూడమ్మా నేను ఏమైపోయినా మీరు సంతోషంగా ఉండాలి. అందుకే నేను బయట ఉండే స్నానం చేసి ఆ తర్వాత లోపలికి వస్తున్నాను. కొన్నిసార్లు కుదరకపోతే నేను బయట నుంచి బయటనే డ్యూటీకి మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఆ మాటలు విన్న అతని భార్య, మంచి పేరేమో కానీ నీకు ఏమన్నా అయితే మేము అనాథులుగా అవుతాము, మా గురించి కూడా ఒకసారి ఆలోచించండి. అందుకు పోలీస్ అధికారి, అలా ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. అందుకు పోలీస్ అధికారి భార్య, ఏమో అండి, మీరు మాత్రం జాగ్రత్త, మీరు ఇక్కడ తిండి తినడం లేదు, కనీసం బయట అయినా తింటున్నారా? అమ్మా నాన్న బయట కూడా తినడు, ఆ విషయం నాకు తెలుసు. ఇంట్లో కూడా భోజనం చేయడం లేదమ్మా, భోజనాన్ని పేట్లో పెట్టుకొని బయట కూర్చొని తింటున్నాడు. తన బట్టలు తానే శుభ్రం చేసుకుంటున్నాడు. తన ఇంట్లోనే అతను ఒక పని వ్యక్తిలాగా ఉన్నాడమ్మా. వీటన్నింటినీ నేను ప్రతిరోజు గమనిస్తున్నాను. అమ్మా నేను తింటూనే ఉన్నాను. అలా చేయడానికి కారణం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలని. ఎట్టి పరిస్థితిలో ఆ వ్యాధి నాకు వచ్చినా మీకు మాత్రం రాకూడదు. సరే నేను వెళ్ళి వస్తాను. నాన్న అంటే మా స్వార్థం మేం చూసుకోమంటారా? మాకంత ప్రేమ లేకుండా ఏం లేదు నాన్న. మీతోనే మేము, నువ్వు లేకుండా ఒక క్షణం కూడా మేముండలేం. వస్తే అందరం కలిసి చచ్చిపోదాం. అందుకు భార్య, చావు బ్రతుకులు దాకా ఎందుకు, పాడు ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండండి, అప్పుడు మనకు ఎలాంటి బాధ భయం ఉండదు. అందుకు పోలీస్ అధికారి, నువ్వు కూడా ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు దేశం యొక్క రక్షణ మా చేతుల్లో ఉంది, అందరినీ భద్రపరచడం మా బాధ్యత. నా పని తర్వాతే కుటుంబం, పిల్లలు, భార్య అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు. వాళ్ళిద్దరూ ఏడుస్తూ, అమ్మా నాన్నను వెళ్ళొద్దని చెప్పమ్మా, వెళ్ళిపోతున్నాడమ్మా అంటూ ఏడుస్తుంది.
తన భార్య కూడా ఏమండి వెళ్ళకండి మా మాట విని వెనక్కి రండి అంటూ బోరున ఏడుస్తారు. అలా మాట్లాడుతూ మున్సిపల్ వర్కర్ రామయ్యతో అలా నా కుటుంబం బాధపడుతుంది కానీ ఇక్కడ ప్రజలకు మాత్రం నా బాధ అర్థం కావడం లేదు ఎన్నిసార్లు చెప్పినా బయట తిరుగుతూనే ఉన్నారు నేను అసలు తిండి తింటున్నానో లేదో కూడా ఎవరికీ తెలియదు మా పోలీస్ అధికారులు ఇంత కష్టపడుతుంది కేవలం వ్యాధిని అరికట్టడం కోసం మాత్రమే వ్యాధి వచ్చిన వాళ్ళు ఎలా బాధపడుతూ పిట్టల్లా రాలిపోతున్నారో మనం ప్రతిరోజు టీవీల్లోనూ వార్తల్లోనూ చూస్తూనే ఉన్నాం అయినా కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు చిన్న చిన్న అవసరమైన వాటి కోసం బయట తిరుగుతూ ఉన్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం ఉంటుంది ఏమన్నా అయితే పోయే వాళ్ళు వాళ్ళొక్కరితోనే పోరు ఎంతో మందికి ఆ వ్యాధిని అంటించి వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తారు ఎన్ని జాగృతలు చెప్పినా ఈ మనుషులు మాత్రం మారడం లేదు ఏం చేస్తాం మేమైనా ఎంతవరకు ఆపగలం సర్ వాళ్ళు అర్థం చేసుకుంటారులేండి ఇంకా ప్రజలకు దీని గురించి పూర్తి అవగాహన లేనట్టుంది అందుకే అలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు చిన్నగా నిదానంగా తెలుసుకుంటారులేండి సర్ సర్ ముందు క్యారేజ్ తీసుకోండి సరే అని పోలీస్ అధికారి ఆ క్యారేజ్ తీసుకుంటూ ఎప్పటికి వీళ్ళు అర్థం చేసుకుంటారో ఏమో నీకు మాత్రం చాలా కృతజ్ఞతలు అంటూ ఆ క్యారేజ్ ని తీసుకొని పక్కకు వెళ్ళి దాన్ని తెరిచి భోజనం చేస్తూ ఉండగా కొందరు రోడ్డు మీద అల్లరి చేస్తూ కనిపిస్తారు ఆ అధికారి తన భోజనాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తుండగా రామయ్య సర్ వాళ్ళకి నేను చెప్తాను మీరు ముందు తృప్తిగా భోజనం చేయండి ఈ కొంతసేపు మీ బాధ్యతలను నేను నిర్వర్తిస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా మీరు బయట ఇలా ఎందుకు తిరుగుతున్నారు అతన్ని కనీసం కడుపు నిండా అన్నాన్ని తిననివ్వండి అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపివేశాడు పోలీస్ అధికారి భోజనం చేసిన తర్వాత అందరూ నీలాగా బాధ్యతగా ఉంటే మేము ఇంత కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు మీలాంటి వాళ్ళు కొంతమంది మా మాట వింటున్నందుకు చాలా సంతోషం మాకు గౌరవిస్తున్నందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు అని చెప్పాడు సర్ మీలాంటి గొప్ప వ్యక్తులకి మా జోహార్లు సర్ కుటుంబాన్ని కూడా కాదనుకొని సమాజం కోసం సేవ చేస్తున్నారు మీ పోలీసులందరికీ నా వందనాలు సర్ ఆ తర్వాత రామయ్య ఖాళీ క్యారేజ్ ని అధికారి దగ్గర నుంచి తీసుకొని తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇదిలా ఉండగా ఒక కూరగాయల వ్యాపారి అయ్యో ఈ వ్యాధి వల్ల ఒక్కరు కూడా నా దగ్గరికి రావడం లేదు ఎంతో సమయం నుంచి ఎండలో నిలబడి ఉన్నాను అని బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఒక ఆమె ఏంటి బాబు ఎక్కడ కూరగాయలు అక్కడే ఉన్నట్లున్నాయి అందుకు వ్యాపారి అవునమ్మా ఒక్కరు కూడా కూరగాయలు కొనడానికి రావడం లేదు అందరి భయం ఒక్కటే ఎక్కడ కూరగాయల మీద వ్యాధి క్రిములు ఉంటాయో అని భయం నా చేతులతో ఇస్తే ఎక్కడ అంటుకుంటుందో అని మరో భయం ఏం వ్యాధో ఏమో గాని మాలాంటి మధ్యతరగతి కుటుంబాలని హింసిస్తుంది అందుకు ఆమె నిజమే బాబు ఎప్పుడు పోతుందో ఈ మాయదారి జబ్బు గడప దాటి బయటకు వస్తే ఏం జరుగుతుందో ఏమో అని భయమేస్తుంది అందుకు వ్యాపారి అవునమ్మా దేవుడి రాతను తప్పించలేరుగా ఎలా జరగాలని రాసి ఉంటే అలా జరుగుతుంది ఉన్నప్పుడు నాలుగు మెతుకులు తింటాం లేకపోతే పస్తులుండి చస్తాం అంటూ కన్నీరు కారుస్తాడు అందుకు ఆమె బాధపడుకయ్యా అందరి జీవితాలు అలాగే ఉన్నాయి పైగా ఈ వ్యాధి బయట తిరిగితే ఊరికే సోకుతుందట అదలా ఉంటే పోలీసుల మాట ఎవరూ వినకుండా ఇష్టానుసారంగా బయట తిరుగుతున్నారు అందుకు వ్యాపారి అవును మీరన్నది నిజమే తిరగకుండా ఉంటే వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది ఆ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉంటుంది త్వరగా ఎప్పటిలాగే మన పనులు మనం చేసుకోగలం అందుకు ఆమె అవును సరే బాబు నాకు కొన్ని కూరగాయలు ఇవ్వు అంటూ వాటిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పాపం వ్యాపారి ఎవరు రాకపోవడంతో అతను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకునింది ఏంటంటే మన కోసం నర్సులు డాక్టర్లు పోలీసుల అధికారులు మున్సిపాలిటీ వాళ్ళు ఆశా వర్కర్లు ఎంతగానో కష్టపడుతున్నారు
దయచేసి వారిని గౌరవించండి. అలాగే లాక్డౌన్ పొడిగింపు విషయం గురించి మనకి బాధగా ఉన్నప్పటికీ అదంతా మన మంచి కోసమే అని అర్థం చేసుకోండి.